వీఆర్ వెయిటింగ్ సార్. ఎందుకంటే ఇప్పుడు యాజ్ అ ఫిల్మ్ మేకర్ మీరు ఎలా, నేను ఎవరిని విమర్శించట్లేదు సార్, సూటిగా అడుగుతున్నా, మీరు ఎలా ఫీల్ అవుతారో తెలీదు. మన సినిమాలలో దొంగలు, బంగారం దొంగలు, స్మగ్లర్లు, వీళ్ళందరినీ మనం హీరోయిక్గా చూపించి మహా హిట్లు చేసే సినిమా, దాన్ని మాత్రం సినిమాని సినిమాగా చూడాలంటున్నాం. మిగతా చోట్ల సినిమా ప్రభావం చూపించాలి కదా అంటున్నాం, చూపిస్తుందని కూడా అంటున్నాం. సో ఎక్కడో మనం కన్ఫ్యూజ్గా ఉన్నాం. దీనికి నేను సమాధానం చెప్పకూడదు. మీరు ఎవరినైతే ఏం చేశారో వాళ్ళు చెప్పాలి ఫస్ట్. నాకంత అంటే ఒక స్థాయి కానీ నాకంత అర్హత కానీ ఉందని నేను అనుకోవట్లేదు ఫస్ట్. సో నేను ఐ డోంట్ వాంట్ కమెంట్ అనిపిస్తా. సెకండ్ థింగ్ మీ ప్రశ్నలోనే ఒక సమాధానం ఉంది, బ్రహ్మాండమైన సమాధానం. ఎందుకు తీస్తున్నారు? ఎందుకు చూస్తున్నారు కాబట్టి తీస్తారంట. వాస్ సింపుల్ యాజ్ దట్. చూడకపోతే ఎప్పుడు పెట్టడి తీరు. ఇక్కడ సంవత్సరాల తరపు జీవితాలు చేసుకోరు. చూస్తున్న సినిమాలే తీస్తారు, చూడన సినిమాలు తీరు. నా సినిమాలు కూడా చూస్తున్నారు కదా, అందుకని నేను తీస్తున్నాను. చూడకపోతే తీయను కదా, చూడకపోతే నేను కదా. ఏ ప్రొడ్యూసర్ రాడు, డబ్బులు రావు, డబ్బులు లేకపోతే సినిమా తీయలేము, హైర్ చేయలేము ఎక్విప్మెంట్ దగ్గర నుంచి. సో ఇట్స్ ఆల్వేస్ ప్రేక్షకులే ఆల్ డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు మన సడన్గా ఒక 2 మంత్స్ థియేటర్ రాలేదు, ఏమైంది? ఇండస్ట్రీ చచ్చిపోయింది కదా. సో ఫోర్స్ ఆడియన్స్, కొనేవాడు ఉంటే అమ్మేవాడు ఉంటాడు, కొనేవాడు లేకపోతే అమ్మేవాడు ఉండడు. నిన్న నైట్ మీ ఇంటర్వ్యూ అది చూస్తేనే మీకు ఫోన్ చేసింది. భరద్వాజ్ అన్నాడు కదా, నేను పాప్కార్న్ లేకుండా తినలేను, చూడలేని సినిమా, నాకు పాప్కార్న్ కావాలంటాడు కదా. అది 150 రూపాయలు అంటారు, మరి నేనేం చేయను అంటున్నాడు. కరెక్టే, అది ఇప్పుడు అన్నయ్య అయితే చెప్తాను, ఇప్పుడు అన్నయ్య కూడా డ్రైవ్ అవ్వాలి, అన్నయ్య అయితే చెప్తా. అన్నయ్య నువ్వు కంట్రోల్ చేసుకోవచ్చు కదా, 70 ఏళ్ళు వచ్చి ఈ ఏజ్ ఇప్పుడు నాకు ఇంకా పాప్కార్న్ కావాలని చిన్నపిల్లలు తప్పు కదా, 2.5 అవర్స్ ఆగలేవా, వద్దు నాకు పాప్కార్న్ వద్దని చెప్పు. లాస్ అయ్యేది ఎవడికి? నీకు ప్లస్, ఎందుకంటే నీ డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది. పోయేది ఆడు, ఆడికి అమ్ముడు అవ్వదు. ఇలా 10 మంది అనుకోమానండి, మేము మాకు వద్దానండి. అంటే సినిమా టికెట్లు ధరలు పెరిగొచ్చారు, ఆయన ఆయన సగటు మనిషి రిప్రజెంటేటివ్గా మాట్లాడారు. దాంతోపాటు ఇవి కూడా అన్నాడు, స్నాక్స్ వీటి మీదకి వచ్చింది. అది డెఫినెట్గా నేను కరెక్ట్ అన్నాను, సమర్థించట్లేదు తప్పే. కానీ వాడు ఎక్స్ప్లైట్ చేయడానికి అవకాశం ఎవడిస్తున్నాడు? వాడు ఎక్స్ప్లైట్ చేస్తున్నాడు మనల్ని, మనం తినడం మానేయాలంటారు. ఆపుకున్నాం అంటున్నా కొంతకాలం. అదే కదా గాంధీ గారు చెప్పింది, కొడతావా కొట్టు అన్నాడు, నిలబడ్డాడు. ఆడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఫస్ట్ ఒక 4-5 రోజులు కొట్టాడు గాంధీ సినిమాలో, రిచర్డ్ అటెన్బరో చూపించాడు. 2 రోజులు కొట్టిన తర్వాత ఆడికి అర్థం కావట్లేదు, ఏంటి అప్పుడు రియాక్ట్ అవ్వట్లేదు అంటే ఆడి గిల్ట్ వచ్చేసింది. అది ఫైనల్గా బ్లాస్ట్ అయింది. సో మనం ఇక్కడే ఇదే దేశంలో కనిపెట్టి విజయం సాధించిన ఒకటి పాటించండి. జనాలు అందరిని అనుకోమానండి, మేము చూడడం ఈ సినిమానే. కొన్ని చాలా చూడరు సినిమా. అప్పుడు నేను నిన్న రాయలసీమ చేత చూడలేదుగా, ఇంక చాలా సినిమాలు చూడలేదుగా, దాంతోపాటు రక్షాబంధన చూడలేదుగా. చూడకపోతే ఏమంటారు, గగ్గోలు పెట్టి షట్లు పీక్కుని రోడ్ల మీద పడతారు. వాళ్ళు చూస్తేనే ఆ విషయం మనకే తెలుసు. అందుకనే ఇక్కడ మనం పిసికేసుకోవడం అనవసరం. ఎందుకంటే ఎప్పుడూ చెత్త ఉంటుంది, మంచి ఉన్న ప్రతి చోట చెత్త ఉంటుంది. మంచి తాలూకు రెసిడ్యూ కదా చెత్త అంటే, అంతే. అది కొత్తగా పుట్టిన సో ఆ జాపనీస్ సింబల్ చూసారు కదా, మీరు చూసుంటారు కదా, గుడ్ అండ్ బెడ్ రెండు కలిపి ఉంటుంది. పెయిన్ అండ్ ప్లెజర్ ఉంటుంది, డే అండ్ నైట్ ఉంటుంది. అలాగే అంటారు. మీరు స్టార్ హీరోలు నమ్ముతారా సార్? స్టార్ డమ్ ఉండే హీరో, బికాజ్ మీ సినిమాల్లో ఎక్కువ యాక్టర్స్ ఉన్నారు. డిపెండ్స్ ఆన్ ద ఫిల్మ్ సూటబిలిటీ ఆఫ్ ఎ క్యారెక్టర్. లైక్ ఇప్పుడు మీ కింద వచ్చి చూపించాను, బ్రహ్మానందం గారు కాకుండా ఇంకొకళ్ళు ఉంటే కరెక్ట్గా ఉంటుందా? ఇప్పుడు బ్రహ్మానందం గారు అక్కడ స్టారా యాక్టరా? యాక్టర్గా సీన్ చేశాను, ఒక స్టార్గా మీరు చూశారు. సేమ్ సీను బ్రహ్మానందం గారు కాకుండా ఇంకొకళ్ళు ఉంటే, ప్రకాశ్రాజ్ కాకుండా ఇంకొకళ్ళు ఉంటే, ఆ సూటబిలిటీ లేకపోతే ఆ కనెక్టబిలిటీ రాదు. అక్కడ ఒక యాక్టర్ స్టార్ అవుతున్నాడు. సో స్టార్ నేను ఎప్పుడైతే నా వస్తువుని అమ్ముకోవడానికి ఒక స్టార్ని పట్టు మీద డిపెండ్ అయ్యానో,
వాడు వాడికి కావాల్సింది అడుగుతాడు. లైక్ వాట్ ఏదైనా వాట్ ఎవర్ రికమెండేషన్స్ అవ్వచ్చు, లేకపోతే పారాఫెర్నల్ అవ్వచ్చు, వీళ్ళందరూ అంటే ఇక పక్కే అవ్వచ్చు. డబ్బులు ఇవ్వాలా సార్? ఎందుకు ఇస్తున్నారండి? మా బాస్ చెప్పాడుగా మీ ఇంటర్వ్యూలోనే కదా, ఎందుకు ఇస్తారు? ఊరికే ఎందుకు ఇస్తారు? ఎవరు పడితే వాళ్ళు అడిగితే ఇస్తారా? స్టార్స్ ఎంతమంది ఉన్నారో అంతా తిప్పి తిప్పి కొడితే ఐదుగురు ఉంటారు. కానీ హీరోలుగా అనుకున్న వాళ్ళు ఒక 60 మంది ఎంతమంది ఉన్నారు తెలుగులో, మిగతా అందరికి ఇచ్చేస్తారా? సేలబిలిటీ, డిమాండ్ అండ్ సప్లై, సింపుల్. కార్ మార్క్స్ దగ్గర నుంచి వస్తుంది. మరి స్టార్లు ఉన్న సినిమాలు కూడా ఇటీవల వచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ ఆచార్య ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అవుతాయి మరి? అది అది మనం పబ్లిక్గా మాట్లాడుకునే టాపిక్ కాదు. నాకు అన్నయ్య చిరంజీవి గారు అంటే చాలా రెస్పెక్ట్. అయ్యో నాకు కూడా చాలా చాలా, నేను ఫ్యాన్ సార్, మెగా స్టార్ ఫ్యాన్. గెట్ ఇన్ ఫ్యాన్. నో నో, అంత స్టార్డమ్ ఉండే అంటే కథ నరేషన్లో మనం ఎక్కడైనా తప్పట అడుగేస్తున్నాం అని అంతే. నాకు అడగడంలో అదే అర్థమైపోయింది. మీరు కాదు దాన్ని ఇలా రాకూడదు, ఇలా రాదు. అర్థమైంది సార్. బట్ మై హోల్ పాయింట్ ఇస్ సార్, సినిమా మనకి అఫ్కోర్స్ చాలా ఎక్స్పాండ్ అవుతుంది, మంచి ప్లేస్లో ఉన్నాం మనం, అద్భుతం ఇంటర్నేషనల్ అన్నట్టు. ఎక్కువ స్క్రీన్లు, ఎక్కువ బడ్జెట్లు, ఈ వేల కోట్ల బడ్జెట్, రీచబిలిటీ, హైప్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? ఈ వేల కోట్ల బడ్జెట్లు, ఆల్వేస్ హ్యాప్. ఇప్పుడు సడన్గా నా పర్సనల్ అనాలిసిస్ ఏంటంటే, ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది పూర్తిగా దాని గురించి అండర్స్టాండింగ్ లేని ఒక జాతి, మనిషి జాతి మీద పడిపోయింది వచ్చి. అంటే ఒక 1000 సంవత్సరాల్లో జరగవలసిన ఒక డెవలప్మెంట్ 5 ఇయర్స్లో అయిపోయింది. సో సడన్గా వచ్చేటప్పటికి వరద వస్తే ఫస్ట్ బురద నీళ్ళు వస్తుంది, బురద వెళ్ళిపోయిన తర్వాత అసలు నీరు వస్తుంది. సో ఇప్పుడు బురద ఉంది అంటారు, అయితే ఆటోమేటిక్గా జరుగుతుంది అది. ఇదంతా బురద అయితే అది చెప్పలేము. ఇందులో మధ్యలో మా బురదలోనే బోల్డ్ అన్ని ధాతువులు ఉంటాయి, న్యూట్రియంట్స్ ఉంటాయి, హెర్బ్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఉంటాయి కదా, మెటల్స్ ఉంటాయి కదా, అలాగే చూడాలంట. వాస్తవం సార్, అండ్ మీ పాయింట్ ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్. నేను మిమ్మల్ని ఏదో అడగాలని అడగట్లేదు, బట్ ఐ జస్ట్ వండర్, అంటే మీలాంటి ఒక ఫిల్మ్ మేకర్ మీరు ఇండస్ట్రీలో భాగంగా కనిపిస్తారు, బట్ అట్ ద సేమ్ టైం మీ ఆలోచన మీకుంది, సో ఇండిపెండెంట్గా మీరు ఆలోచించినప్పుడు ఇవన్నీ ఎలా అనిపిస్తాయని చెప్పి, బికాస్ ఈ క్రేజ్ బాగా పెరిగి విపరీతమైన. దట్స్ పార్ట్ ఆఫ్ ది గేమ్, పార్ట్ ఆఫ్ ది గేమ్. కానీ సార్, నాకు ఎప్పుడో క్వశ్చన్, బాస్ అంటే అని మీరు పిలిచే ఆర్జీవి గారు, ఆయనకి పెద్ద హిట్లు లేవు, అయినా ఆయన్ని బాస్ అంటూ ఉంటారు. హిట్ తోటినే ఫ్లాపులతో బాస్ అయిన అన్ని రకాలు నాకు ఫిల్మ్ మేకింగ్, దానికంటే బేసిక్గా మౌలికంగా ఆలోచించడం నేర్పే, చూడటం నేర్పే, నేర్చుకున్నాను, రాదా నేర్పారు అన్న కంటే కూడా నేర్చుకున్నాను ఆయన దగ్గర. ఆయన చూసిన తర్వాత అర్థమైంది నాకు, ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఆయన సినిమా షూట్ చేస్తున్నప్పుడు, ఎడిట్ చేస్తున్నప్పుడు, సీన్ చెప్తున్నప్పుడు, ఎక్విప్మెంట్ వాడుతున్నప్పుడు, షార్ట్ కంపోజ్ చేస్తున్నప్పుడు, షార్ట్ కట్ చేస్తున్నప్పుడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్యారల్ చేస్తున్నప్పుడు, దానికి బయట అప్పుడు జనాలతో డీల్ చేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, ఆయన బతుకుతున్న విధానం, ఆయన అభిప్రాయాలు, 5 సంవత్సరాలు డే అండ్ నైట్ ఉన్నాం ఆయనతో. డే అండ్ నైట్ ఆయన పడుకున్న తర్వాత వెళ్ళేవాళ్ళం, ఆయన లేవడానికి ముందే వద్దామని చాలాసార్లు 6:30 మార్నింగ్ వెళ్ళిపోయినా, నైట్ 2 o'clock వెళ్ళి అప్పుడు వెళ్ళేసి కూర్చుని ఉండవు. ఆయన 2-3 hours కంటే ఎక్కువ పడుకోరు. సో అది ఒక అదృష్టం, అదృష్టం అంతే. ఎగ్జాక్ట్ నేను చెప్తున్నా కదా అదృష్టం. నేను ఎక్కడి నుంచో ఎక్కడికో మొదలయ్యి కొడుకు తాడేపల్లి నుంచి మెడ్రాస్ వెళ్ళి, మెడ్రాస్లో రకరకాలుగా తిరిగి, అక్కడ ఎక్కడో పరిచయం ఆయన ఇంకొక అద్భుతమైన వ్యక్తి శివరాజరావు గారు, కోడైరెక్టర్. ఆయనకి పనిచేస్తున్న సినిమాకి శివకి అసిస్టెంట్ డైరెక్టర్ కావాల్సి వచ్చి, వీడు బాగానే ఉన్నాడే అని నేను ఎవరో కూడా తెలియదు, ఇంకే బాగానే ఉన్నాడని, వస్తావా హైదరాబాదు కొత్త డైరెక్టర్ ఉంటారు, వస్తాను సార్ అని. ఇది ఇప్పుడు ఇది ఎవరు డిజైన్ చేశారు? అంతే కదా, వస్తే పడింది రాముగారి దగ్గర. అది అనుకున్నది కాదు, ఆయన కోరుకున్నది కాదు, నేను కోరుకున్నది కాదు. తర్వాత విచిత్రంగా శివలో నా ఏమంటారు హార్డ్ వర్క్, డెడికేషను, లేకపోతే ఒక ఫోకస్ ఏదో చూసి ఆయన కంటిన్యూ చేశారు. ఇదంతా అదృష్టం, కేవలం నా పని నేను చేసుకున్నాను అంతే. ఇచ్చిన పని నాకు ముందు అన్నం పెట్టారు,
కొత్తిమీర కలుపుకుని తిన్నాను కరెక్ట్గా చెప్పాలంటే.